ఇదిగో కదలొద్దన్నానా, ఇది నలవంక, ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బతడైపోద్ది, కదలొద్దా. ఇదిగో బయట జారిపోయింది దేవుడు. ఓహోనా, నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చిన జారదు. చెయ్యి చాపండి. ఇప్పుడు కదలండి, చూస్తాను. గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకేంటి? ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. గోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రంగలాపి జరిగిందేమిటో చెప్పు. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశారో ఏమో. పంపదీసి నీ ముఖమా డాడీ? నువ్వే చూసుకుని ఉంటావు. కరెక్ట్ అయి ఉంటుంది. పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగోడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు. హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. మంచివాడు, మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను. అంతే, నన్ను బాగున్నావరా అంటావరా బడుద్దాయని వీర పీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను, దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీరగొట్టుని కొట్టాడండి. ఆఖరికి కొట్టకూడదు చోటకూడదు. అబ్బా అబద్ధాలు చెప్పుకో, కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది, ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు? అయ్యో నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాధేశాడంతే. చా ఊరుకోవయ్యా, బాగున్నా అడిగితే ఎవరని కొడతారా? ఎవరు కొట్టరో ఆయన కొట్టారు. అదే ఎరా, దీనికేమిటి నీ సమాధానం? వీడిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. రాయ్, చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. పండు సచ్చినాడా, అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడురా? అదే నేను చెప్పను. అది కాదరా, అసలు ఎందుకు కొట్టావో అందరికి తెలియాలి కదా. ఇంకా ఏంటని తెలిసింది? వాడికి ఒళ్ళు కొబ్బెక్కి కొట్టాడు, ఒళ్ళు బలిచి కొట్టాడు. ముందు సరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు, అవసరం మాట్లాడుతున్నాడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఎరా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎరా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎరా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాచుతారేంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమును. గంగరాజు తొందర పెట్టిన సార్, అంతేనండి, మేమేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయి తండ్రి అని అడగకూడదు. దాని కొడుకు చేస్తారా? డాడీ ఇంటికో బిందే, ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికో చిప్ప, మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి, దరిద్రం పొదిరిపోద్ది. రే, నువ్వు ఇట్ట ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సింది అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయట కూర్చొని అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండి అరిస్తే కదా. అన్నసి, నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా. నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవాల్సిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు ఎంతనే మరి ఈరిగాన్ని సూరిగాన్ని కిట్టిగాన్ని తీసుకెళ్లి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ దాంతో పోట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావుకి.
ఓరినా మొదనష్టపు డాడీ ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పరిగి ఓట్లని ఆడికి పడతాయి కానీ మనకెందుకు పడతాయి బే మారదే పేత బ్రెయిన్ అంటే వారి పిచ్చిన కో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా అవును ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమకైమకైమగా కొట్టించేస్తాడు దాంతో ఊరోళ్ళందరూ అడిగి ప్రేమస్ అయిపోతారు ఓట్లు మొత్తం మనకు గుద్దేస్తారు అమ్మ నా దొంగ నీది బుర్ర కాదురో మరి పాదవసం తొర్ర థ్యాంక్స్ నో మెన్షన్ ఆలస్యం అమృతం ఆల్కహాల్ అన్న వెంటనే వెళ్ళి పని చూసుకో స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడంటి ఎల్లుడి వెనక్కి తిరిగి వస్తానంటావా బాగుందండి మీ తండ్రి కొడుకు ఎవరు సార్ ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయిగా అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు బాధపడేది ఓడిపోయినందుకు కాదు ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది ఇంతకంటే పెద్ద బాధ మన ఇంట్లో ఉన్న ఓట్లు మూడు అందులో నాకు పడ్డ ఓట్లు రెండు చెప్పండి ఎవరు మీలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను వెన్నుపోటు పడిచింది నువ్వా నువ్వా తొండ గుర్తుకి బుర్ర గుర్తుకి జరిగిన ఈ సమరంలో బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామం కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోయింది ఇది నా చేసిన మార్పు ఏమండి మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా నేను కన్న ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నా ఓటు మీకే వేశానండి ఒరే నా అబ్బా నీకిది ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుద్దానరా తొండ గుర్తు మీద తొండ గుర్తు మీద గుద్దావా అవును మన గుర్తు ఉడతరా అంటే నువ్వు ఉడత మీద గుద్దావా మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ ఉడత గుర్తు వాడిదిరా తొండ గుర్తు మనది నిజమా కాదు కల తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని తడిగుడ్డ వేసుకుని తొంగండి సర్వేశ్వరరావు గారికి సర్వేశ్వరరావు గారికి సర్వేశ్వరరావు గారికి సర్వేశ్వరరావు గారికి ఎన్నమంటా ఎన్నమా నా కొట్టాల్సిన చేయాలి ఆడి కొడతారా నువ్వేం బాధపడకు డాడీ నిన్న ఎలాగూ మంత్రిని చేయలేకపోయాను కనీసం మంత్రికి వీయగ్గునైనా చేస్తాను ఇట్టన్ టైంలో జోక్ లేసామంటే బాగుతో పొడుస్తా ఇది జోక్ కాదు పచ్చి నిజం ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగో మంత్రి అయిపోతాడు నేను ఆడికి అల్లుండి అయిపోతాను ఓరి ఫిరంగి నా ఫాదరు ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్ రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టాకేగా అవునా అమరలా పోతా ఈ ఫేసును చూసి పిల్లలు ఎవరిస్తా సరే గాని నువ్వు రేపును రేపుకి వాయిదా వేయకుండా అర్జెంటుగా చేసేసి నా కసి తిరిగిపోతాయి అలాగే డాడీ నీ తుట్టి చేత్తో నన్ను దీవించు దీవించు మళ్ళీ జయించు తుంటి నా కొడక తప్పది కాదు ఎత్తనమట్టంటిది